హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ టీవీ 4X రివ్యూ. ఫస్ట్ ఈ టీవీ కంప్లీట్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత దీని ప్రోస్ కాన్స్ చూసి లాస్ట్లో మనం ఈ టీవీ తీసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. ఈ టీవీ మోడల్ వచ్చేసి మీ టీవీ 4X 43 ఇంచ్. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి అల్ట్రా హెచ్డి అంటే 4K రిజల్యూషన్తో వస్తుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి దీని విర్త్ 970 mm, దీని హైట్ వచ్చేసి 569 mm, దీని వెయిట్ వచ్చేసి మనకి 7.13 kg. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి కార్టెక్స్ A53 ప్రాసెసర్. దీని గ్రాఫిక్స్ ప్రాసెసర్ వచ్చేసి మనకి మాలి 450 MP3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. ఇది 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని స్క్రీన్ టైప్ వచ్చేసి మనకి ఎల్ఈడి. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇది డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీతో మనకి రావడం జరుగుతుంది. దీని కనెక్టివిటీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనం ఇది 3 HDMI పోర్ట్స్తో వస్తుంది, 2 USB పోర్ట్స్, వైఫై ఇన్బిల్ట్తో వస్తుంది మనకి. ఇది RJ45 అంటే ఈథర్నెట్ సపోర్ట్తో వస్తుంది. దీంట్లో మనకి హెడ్ఫోన్ జాక్ సపోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 స్పీకర్స్తో రావడం జరుగుతుంది. 10 వాట్స్ టోటల్, 20 వాట్స్ స్పీకర్ అవుట్పుట్తో ఇది మనకి రావడం జరుగుతుంది. దీని పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే మనం 105 వాట్స్ సపోర్ట్తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 60Hz వస్తుంది. ఇది దీని వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి మనకి 178 డిగ్రీస్తో వస్తుంది. అంటే మనం ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా సేమ్ డిస్ప్లే అనేది ఉంటుంది. మనకి ఎక్కడ కూడా బ్లర్నెస్ అనేది కనిపించదు. ఇది మనకి 4K డిస్ప్లేతో వస్తుంది. ఇది HDR సపోర్ట్ వస్తుంది. దీంట్లో వాళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే దీంట్లో వివిడ్ ఇంజన్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. ఈ వివిడ్ ఇంజన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమైతుంటే మనకి బ్లాక్ అనేది ఇంకా డార్క్ బ్లాక్గా కనిపించారు, కానీ వైట్ అనేది ఇంకా డార్క్ వైట్గా కనిపించడం కానీ మనకు ఒక పిక్చర్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపించడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. దీంట్లో ఇంకొకటి హైలైట్ వచ్చేసి మనకి ప్యాచ్ వాల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నది అనేసి చెప్పుకోవచ్చు మనము. ఒకసారి టీవీ ఎలా ఉందో చూద్దాం. ఇది ప్యాచ్ వాల్ ఫ్రెండ్స్. మనం ఒకసారి యూట్యూబ్లో 4K వీడియో శాంపిల్ వీడియో ప్లే చేసి చూసాము. వీడియో క్లారిటీ మాత్రం 4Kలో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వివిడ్ కలర్స్ కానీ, ఎందుకంటే మనకి దీంట్లో సపరేట్గా వివిడ్ ఇంజన్ టెక్నాలజీ వాడడం వల్ల మనకి కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనేసి చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది చాలా ఎక్సలెంట్గా. మనం ఏది ఓపెన్ చేయమంటే అది ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. దీంట్లో మనకి డేటా సేవర్ ఆప్షన్ కూడా ఉన్నది. మనం డేటా సేవర్ని కానీ ఆన్ చేసుకున్నట్టు అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో వేరే అప్లికేషన్స్ని కానీ క్యాచ్ని కానీ చాలా వరకు క్లోజ్ చేసి మనకి డేటా అనేది సేవ్ చేస్తుంది. నేను దీనికి HDMI అనేది కనెక్ట్ చేశాను. నేను ఈ టీవీకి డిష్ టీవీ సెటప్ బాక్స్ ఇన్పుట్ ఇచ్చాను, ఎందుకంటే డిష్ టీవీ ఇన్పుట్ అనేది HDలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి దీంట్లో పిక్చర్ సెట్టింగ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా వర్క్ 100% వర్కౌట్ ఉన్నాయి. మనకి స్టాండర్డ్ మోడ్ కానీ, మూవీ మోడ్, వివిడ్, స్పోర్ట్స్, కస్టమ్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. మనకి దీంట్లో కలర్ టెంపరేచర్ కూడా మనకి ఐస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా వస్తున్నది. మనం బ్రైట్నెస్ని కూడా చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు అన్నీ ఉన్నాయి, గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ సేవర్, లాక్, లొకేషన్. ఒక స్మార్ట్ టీవీకి ఏమైతే కావాలన్నా అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ప్లస్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. దీంట్లో మనం సిస్టమ్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ప్యాచ్ వాల్ సేమ్ మొబైల్కి వచ్చినట్టే దీంట్లో కూడా అప్డేట్ వస్తుంటాయి. ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9తో వస్తుంది. ఇది చూశారు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ టీవీ ప్రోస్ చూసుకున్నట్టయితే మనం, అంటే ఈ టీవీలో ఉన్న అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే మనకి ఈ టీవీలో మెయిన్ నాకు నచ్చింది వచ్చేసి దీని
కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కలర్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, చాలా వరకు మంచి వచ్చే టీవీస్లో యూట్యూబ్ అనేది ప్లే చేస్తే యూట్యూబ్లో 4K అనేది ప్లే అవ్వడం లేదు. కానీ ఈ టీవీలో అటువంటి ప్రాబ్లం అనేది ఏం లేదు. 4K అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసి మనకి డేటా సేవర్ వల్ల దీంట్లో చాలా ప్రాఫిట్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే డేటా సేవర్ అనేది ఆన్ చేసినట్టయితే 500 MBకి అప్రాక్సిమేట్లీ ఒక 10+ వీడియోస్ చూసుకోవచ్చు. అంటే ఇది డేటా సేవర్ అనేది అంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనేసి మనం చెప్పుకోవాలి. ఇంకొక అడ్వాంటేజ్ నేను చూసింది ఏంటిదంటే, ఈ ప్రైస్లో 4K అనేది ఇంత బెస్ట్ క్వాలిటీతో అనేది ఇది చాలా ఎక్సలెంట్. ఇంకొకటి వచ్చేసి దీంట్లో కనెక్టివిటీ ఇష్యూస్ కానీ అలాంటి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. దీనికి ఇంకొకటి HDMI మనకి ఆర్క్ సపోర్ట్తో ఇచ్చారు. ఇది కూడా కొంచెం ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చే టీవీస్ దేనికి కూడా కొన్నిటికి HDMI ఆర్క్ అనే సపోర్ట్ ఇవ్వడం లేదు చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి రిమోట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది. రిమోట్ అనేది చాలా చిన్నగా బ్లూటూత్ సపోర్ట్ రిమోట్తో వస్తుంది. రిమోట్ కూడా స్మార్ట్ రిమోట్ అని చెప్పుకోవాలి మనం. దీని డిసడ్వాంటేజెస్ నాకు వచ్చేసి మెయిన్ ఫస్ట్ వచ్చేసి నాకు ఏమనిపించింది అంటే దీనికి ప్లాస్టిక్ బాడీ కొంచెం నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సైడ్లో ఉన్న బెజిల్స్, ఈ బెజిల్ కూడా నాకు కొంచెం పెద్దగా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు ఏంటంటే దీంట్లో USB అనేది 3.0 సపోర్ట్ అనేది ఇవ్వలేదు. ఇదొకటి కూడా నాకు చాలా వరకు డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకొకటి కూడా నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ అనిపించింది అంటే, వీళ్ళు ఏదైతే రిమోట్ ఇస్తున్నారో ఆ రిమోట్కి వీళ్ళు బ్యాటరీస్ ప్రొవైడ్ చేయడం లేదు. మనమే సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి. ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఇంతే నాకు డిసడ్వాంటేజెస్ అనిపించింది. అయితే ఇప్పుడు మనం ఈ టీవీ పర్చేజ్ చేయొచ్చు అంటే, వీళ్ళు రీసెంట్గా ఒక టీవీ అనేది మనకి లాంచ్ చేశారు, 43 inches మీ టీవీ ఆరిజన్ అనేసి. దాని కాస్ట్ వచ్చేసి మనకి 23,000 వరకు ఉన్నది అప్రాక్సిమేట్లీ. అయితే ఇప్పుడు ఈ టీవీ కాస్ట్ వచ్చేసి మనకి 25,000 వరకు ఉన్నది. ఇప్పుడు ఈ టీవీకి ఆ టీవీకి డిఫరెన్స్ ఏంటంటే 23,000లో 4K అనేది లేదు, దీంట్లో 4K ఉన్నది. అయితే ఎవరైతే మీ టీవీ ఆరిజన్ తీసుకోవాలనుకుంటుండో దాన్ని కంప్లీట్గా స్కిప్ చేసేసి మీ టీవీ 4X తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొకటి, ఈ టీవీ ఎవరైతే కలర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వాళ్ళైతే OLED QLED చూస్తున్నారో వాళ్ళు మాత్రం కాదు, ఎవరైతే 4K కావాలని టీవీ చూస్తున్నారో వాళ్ళు మీ టీవీ 4X అనేది చాలా ఎక్సలెంట్ ఆప్షన్. ఇది ఎవరైతే 4K టీవీ కావాలనుకుంటున్నారో, QLED OLED కాకుండా 4K కావాలనుకున్న వాళ్ళు ఈ టీవీకి వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే దీంట్లో మెయిన్ మనకి నచ్చేది వచ్చేసి డిస్ప్లే. దీంట్లో మెయిన్ ఆ డిస్ప్లే వచ్చేసి మనకి చాలా ఎక్సలెంట్గా ఉన్నది. కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒకవేళ 4K కావాలంటే మాత్రం ఈ టీవీకి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.